తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం టేకి గ్రామ ప్రజల నేతృత్వంలో లాక్డౌన్ ఆరంభం నుండి ప్రతిరోజు పేదలకు ఆహార పొట్లాలు పంపిణీ కార్యక్రమం నిర్విరామంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్థానిక టేకి బీసీ కాలనీలో పేదలకు మేడిశెట్టి దుర్గారావు ఆధ్వర్యంలో భోజన ప్యాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీనియర్ నాయకులు పి వీరవెంకట సూర్యనారాయణ మాట్లాడుతూ, లాక్డౌన్ సందర్భంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, వారికి తమ వంతు సాయం చేయాలని నిర్ణయించి ఆహారం సరఫరా చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు కొక్కల బాలయ్య, గ్రామ వైఎస్ఆర్ ప్రధాన కార్యదర్శి ఒమ్మడిశెట్టి సూర్బాబు తదితర వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ భోజన కార్యక్రమంలో పెట్టడం రోజుకి 400 సుమారు ప్యాకెట్లు పంచి పెట్టడం జరుగుతుంది. ఈ కార్యకర్తలు అందరూ కూడా మంచి సేవా కార్యక్రమం చేసి ఈ లాక్డౌన్ కార్యక్రమంలో ఎవరన్నా కదా నిరుపేదలు అన్నటువంటి వాళ్ళందరూ కూడా పట్టుకెళ్ళి ఇంటింటికి తిరిగి ఇవ్వడంలో ఈ మహా ఘనత వహించి ఈ కార్యక్రమాన్ని భుజం మీద వేసుకుని ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నారు. నేను ఇంతకీ చెప్పేది ఏంటంటే, ఈ కరోనా వైరస్కి మందు లేదన్నమాట. దూరం దూరంగా ఉండటం మంచిది. ఇది వరకు అందరూ కలిసి ఉంటే సుఖమని వారు, అందరూ కలిసి ఉంటూ ఇప్పుడు కష్టాలు ఎదురవుతాయి మనకు. అందుకని అందరూ దూరం దూరంగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ, ముఖ్యంగా ప్రధానమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ లాక్డౌన్ ప్రకటించడం బట్టి మనకి మన అదృష్టవంతులం కొంతవరకు ఈ వ్యాధి నిరోధించడానికి సరిపోయి ముందుకు రావడానికి అవకాశం వచ్చింది మనకి. ఈ వ్యాధి నిర్వహించడానికి దూరం దూరంగా ఉండటంలో, లాక్డౌన్ చేయడంలో ఈ కార్యక్రమం విజయవంతం అయింది. ఇంకా ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలంటే మన ఇంకా దూరం దూరంగా అందరూ దూరం దూరంగా పాటిస్తే ఇదే దీనికి మందు. మనకి మందు ఇంకా కనిపెట్టలేదు. అందుకని ప్రజానికి అందరూ కూడా ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటంటే, ఎంత జాగ్రత్తగా మనం ఇది పాటిస్తే అంత మనం ముందుకెళ్తాం. ఏంటంటే చూస్తున్నారు కదా, విదేశాల్లో ఎక్కువ రాలిపోయినట్టు రాలిపోతుంది. ఇంకా మన దేశంలో చాలా వరకు కంట్రోల్ చేయడానికి కారణం మన ప్రధానమంత్రి గారు, మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చాలా ఇంపార్టెంట్గా ప్రజలందరూ సహకరించి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు, డిపార్ట్మెంట్ వారు, పారిశుద్ధ కార్మికులు, మేము మనం వీళ్ళు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మన దేశాన్ని కాపాడుకుందాం, మనందరం పాటిద్దాం. టేకి గ్రామంలో మరి ఈ యొక్క నిరుపేదలకు పెట్టి ఈ యొక్క ఆహార పంపిణీ విషయంలో మరి సర్వేస్తున్న జగదీష్ గారు నచ్చినట్టు అదిగా రావడం మాకు చాలా సంతోషకరం. ఏం చేతనంటే మన ప్రధానమంత్రి గారు, అదేవిధంగా ఉమానాయకుడు, డైనమిక్ హీరో, డైనమిక్ లీడర్ జగన్మోహన్ రెడ్డి కూడా ఎంతగానో శ్రమించి మన రాష్ట్రాన్ని ఎటువంటి అనారోగ్యం కాకుండా మరి ఎంతగానో ఇక కోవిడ్ని తప్పించాలని, మరి ఇప్పటికే కూడా మన రాష్ట్రానికి చాలా తక్కువ కౌంట్ రావడం చాలా మంచిది. అదేవిధంగా మరి ప్రజలంతా కూడా గ్రహించి మరి లాక్డౌన్ను ఇంకా వీలైతే పెంచే విషయంలో ఉంటే మాత్రం ఏమాత్రం అందరూ కూడా మరి మీరంతా కూడా చక్కగా మన యొక్క పోలీసుల నిబంధనల ప్రకారం, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ ప్రకారం పరిశుద్ధ కార్యక్రమాలు చెప్పే ప్రతి వాళ్ళు కూడా ఈ యొక్క పాటించి, ఈ యొక్క చెప్పే ప్రతి విషయం కూడా పాటించి దాని ప్రకారం మీరంతా ఉంటే దీన్ని నశించగలుగుతామని, ముఖ్యంగా మరి గత ఏప్రిల్ 1 నుంచి ఇవాళ 6 మరి ఈ యొక్క మేడిశెట్టి దుర్గారావు గారు, కుక్కల బాలయ్య గారు, మరి వైఎస్ఆర్ సిపి నాయకులు, యొక్క యువ నాయకులంతా కూడా మరి ఎంతో కష్టించి మరి ఇంకా పార్టీకి ఏమాత్రం తోసం పోకుండా సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం చాలా ముందుకు తీసుకుపోతున్నారు. ఇటువంటి కార్యక్రమాన్ని ఇంకా మరి ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ ఈ టైంలో మరి అభ్యర్థులు రావడం చాలా సంతోషం. అదేవిధంగా మీరంతా కూడా మరి యొక్క కోవిడ్ అనేది నశించిపోయేంత వరకు మరి యొక్క లాక్డౌన్ విషయంలో మీరంతా కూడా సహకరించాలని కోరుతూ, యొక్క సమయం ఇచ్చిన మరి మీకు అందరూ కూడా ప్రత్యేకంగా